బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు ట్వీట్ల తొలగింపుపై మూడు వారాల్లో రిప్లై ఫైల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది తదుపరి నెలకు వాయిదా వేసింది డాక్యుమెంటరీ ప్రసారం కాకుండా కేంద్రం చేపడుతున్న చర్యలను సవాల్ చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సీనియర్ అడ్వకేట్ సీయూ సింగ్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు విద్యార్థులను దీనిపై అత్యవసరంగా విచారణ విజ్ఞప్తి చేశారు జనవరి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు పిటిషనర్స్ దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి కేంద్రానికి నోటీసులు నోటీసులు పంపింది డాక్యుమెంటరీ వివాదంపై జారీ చేసింది ట్వీట్ల తొలగింపుపై మూడు వారాల్లో రిప్లై ఫైల్ చేయాలన్న ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణ నెలకు వాయిదా వేసింది బీబీసీ డాక్యుమెంటరీ భారత్ లో ప్రసారం కాకుండా కేంద్రం చేపడుతున్న చర్యలను సవాల్ చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సీనియర్ అడ్వకేట్ సియూ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ చేశారు పౌరులు విద్యార్థులను అరెస్టులు చేస్తున్నారని దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు జనవరి ఇరవై ఒకటిన కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు పిటిషనర్స్ దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు పంపింది